టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. కరోనా కారణంగా ఎన్నో వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు April 29 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండగా చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ కొరటాల శివ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో చరణ్ షాకింగ్ న్యూస్ ఒకటి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత 4 ఏళ్లుగా చరణ్ చిరుతో కలిసి ఉండటం లేదని చెప్పుకొచ్చాడు. ఇంట్లో ఉండడం, ఫంక్షన్లకు కలిసి వెళ్లడం కాకుండా ఇలా తండ్రి కొడుకులు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని యాంకర్ అడిగిన ప్రశ్నకు చరణ్ ఎమోషనల్ అయ్యాడు. తండ్రితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు. నిజంగా అనుభూతి మాటల్లో చెప్పలేను. 20 రోజుల పైన మేమిద్దరం కలిసే ఉన్నాం. మా ఇద్దరికి ఒకే కాటేజ్ ఇచ్చారు. ఆ సమయం కోసం నేను ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాను. నేను గత 4 ఏళ్లుగా వేరే ఇంట్లో ఉంటున్నాను. ఇప్పుడు మేముంటున్న ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్న కారణంగా మేమిద్దరం వేరువేరుగా ఉంటున్నాం. సండేస్ మాత్రమే కలుస్తున్నాం. ఆ సమయంలో ఇలాంటి ఒక అవకాశం వచ్చింది. 4 రోజులు మేమిద్దరం పొద్దున్నే లేవడం, కలిసి భోజనం చేయడం, కలిసి ఒకే కార్లో షూటింగ్కి వెళ్ళడం, షూట్ అయిపోగానే ఇద్దరం కలిసి ఒకే కార్లో తిరిగి రావడం, ఇది నా జీవితంలో మోస్ట్ మెమరబుల్ టైం. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. నాకు ఇలా ఉంటే నాన్నగారు 5వ రోజో 6వ రోజో పిలిచి, చరణ్ నీకు అర్థం కావటం లేదు, ఎప్పటికో కానీ మనకు ఇలాంటి అవకాశం రాదు. ఆచార్య వల్ల అవకాశం మనకొచ్చింది. ఎవ్రీ సింగిల్ డేని, సింగిల్ మినిట్ని ఎంజాయ్ చేద్దాం. ఇలా నాకు మళ్ళీ నీతో ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు అని చెప్పారు. నాకు లోపల అదే ఫీలింగ్ ఉన్నా అది నేను చెప్పలేకపోయాను, ఆయన చెప్పారు అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్గా మారింది.